అక్రమంగా తరలిస్తున్న ఇసుకను సీజ్ చేస్తే తీరా అది దొంగల పాలైన వింత ఘటన బోయిన్పల్లి మండలంలో చోటు చేసుకుంది. బోయిన్పల్లి మండలం మనువాడ వద్ద గురువారం నాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ దాదాపు 30 ట్రిపుల ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా సీజ్ చేస్తాడు. అయితే సీజ్ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకుందామని వెళ్లిన మండల రెవెన్యూ అధికారి ద్వారా ప్రసాద్కు అక్కడ ఉన్న ఇసుక మాయమవడంతో ఆశ్చర్యపోయాడు. ఘటనపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీజ్ చేసిన ఇసుకను కూడా మళ్లీ తరలించడం చూస్తే అక్రమార్కులు ఎంతగా చెలరేగిపోతున్నారో నిదర్శనంగా భావించవచ్చు. ఏది ఏమైనా చట్ట వ్యతిరేకంగా ఇసుకను తరలించడం, ఆపై సీజ్ చేసిన దాన్ని కూడా తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఎంఆర్ఓ దారా ప్రసాద్ మాట్లాడుతూ ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అల్పాహారానికి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్టాండ్ని దొంగతనంగా తీసుకుపోవడం జరిగింది. అది ఎవరు తీసుకుపోయారు ఎవరు అనేది కూడా మాకు ఇంతవరకు దాంట్లో క్లారిటీ లేదు. సో కొంతమంది మీద అనుమానించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అది ఎవరు చేశారన్నది చూసుకుంటారు. సో రిమైనింగ్ ఏదైతే ఉన్నదో స్టాండ్ డంప్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా 10-15 డంప్స్ ఉన్నాయి. ఆ 10-15 ట్రాక్టర్లను కూడా రేపు మార్నింగ్ 11:30 ఆక్షన్ పెట్టబోతా ఉన్నాం. ఎవరన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక మన లోకల్ కోసం అది వితిన్ ద మండల్లో దాన్ని పర్మిషన్ ఇవ్వడం కోసం మీకు ఆక్షన్ పెట్టబోతా ఉన్నాం. దాంట్లో పాల్గొని కావాల్సిన వాళ్ళు తీసుకోండి. కానీ ఏదైనా ఒకటి మాత్రం నేను చెప్పగలిగింది ఏంటంటే, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి వస్తువుని ముట్టుకుంటే ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయనేది ఈ విషయంలో మా ద్వారా చేర్చడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒకసారి మా కస్టడీలోకి తీసుకున్నటువంటి వస్తువుని వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ మా చేతుల్లోంచి బలవంతంగా రాకపోవడం అంటే మా దగ్గర ఉన్నటువంటి మీరు మా యొక్క రైట్స్ని మీరు పక్క పెట్టడమే ఉంటుంది. సో దాంట్లో ఎంత సీవియర్గా ఉంటుందనేది మేము ఈ కేసు ద్వారా వాళ్ళకి చెప్పబోతా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా మాకు సహకరించండి. ఎప్పుడు కూడా మా ద్వారా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే కార్యక్రమాలు అంటే చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. మానవాడ గ్రామ శివారులో డ్యామ్ పక్కకి ఒక 30 ట్రాక్టర్ల ఇసుక రెవెన్యూ ఆఫీసర్స్ సీజ్ చేయగా అందులో నుంచి 10 ట్రాక్టర్ల ఇసుక దొంగతనానికి గురైందని మానవాడ విఆర్ఏ శ్రీనివాస్ వచ్చి పిటిషన్ను మాకు అందజేయగా దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి పూర్తిగా పరిశీలించడం జరిగింది. అక్కడ నుంచి సుమారు ఒక 10 ట్రాక్టర్ల ఇసుక దొంగతనానికి గురైనట్లుగా మేము గుర్తించడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరిపి తదుపరి విషయాలన్నీ తెలియజేస్తాము. ముఖ్యంగా ఈ లాక్డౌన్ జరుగుతున్న సందర్భం లోపల ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు కూడా ఇసుక కోసం వాగులోకి వెళ్ళడము, ఇసుక తీసుకురావడము, మిగతా ప్రాంతాలకు తరలించడము అనేది చేయకూడదు. ఎక్కడైనా చెక్ పోస్టులు ఉన్నవి ఎంబడే మేము కేసులు రిపోర్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాక్డౌన్ని అందరూ పాటించి మన ముందున్న ఈ కరోనా సవాల్ని ఎదుర్కొనే విధంగా అందరూ సహకరించగలరని కోరుతున్నాను.